ప్రైజ్ ద లార్డ్. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవునికి స్తోత్రం చేసినట్లు మనము లూకస్ వార్త 2:13-14 వచనాల్లో గమనించవచ్చు. పరలోకములో ఇంతమంది దేవదూతలు ఇంత గొప్ప సైన్య సమూహముగా ఇంత గొప్ప స్తుతి పాట పాడటానికి కారణం మనకందరికీ తెలుసు. అదేమిటంటే ఈ విశ్వమంతా మానవాళి మొత్తం ఎదురు చూస్తున్న లోక రక్షకుడు ఈ రోజున జన్మించాడు. అందుకే దేవదూతలందరూ గొప్ప సైన్య సమూహముగా స్తోత్ర కీర్తన పాడి ఉంటున్నారు. వారు పాడిన పాటలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉంటున్నాయి. ఒకటి దేవునికి మహిమ, రెండవది భూమి మీద సమాధానము. యేసుక్రీస్తు ఈ లోకములో జన్మించడం వలన సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలిగింది. లోకానికి విమోచన రక్షణ దయచేసిన ఆ దేవునికే మహిమ ఘనత కలుగునుగాక. రెండవదిగా నీవు యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఆయన బిడ్డగా మార్చబడతావు, నీవు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉంటావు, అప్పుడు నీకు సమాధానం అనుగ్రహించబడుతుంది. బైబిల్ గ్రంథంలో మనం 3 రకాల సమాధానాలను చూస్తాము. మొదటిగా ఆదాము చేసిన పాపం వలన దేవునికిని మానవులకును మధ్య శత్రుత్వం ఏర్పడింది. యేసు ప్రభు కలువరి శిలువ రక్తం ద్వారా ఆ శత్రుత్వం తొలగిపోయింది. మానవుడు దేవునితో సమాధానపరచబడ్డాడు. రెండవదిగా నీవు దేవుని దగ్గరికి వస్తే ఆయన నీ హృదయంలోని చింతలన్నిటినీ తీసివేసి సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము నీ హృదయమునకు కావలి ఉండునట్లుగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా మూడవదిగా నీ చుట్టూ ఉన్న వారితో నీవు సమాధానంగా జీవించడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు.